కోల్కతాలోని జూనియర్ డాక్టర్పై జరిగినటువంటి అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉంది దీనికి సంబంధించి ఈ కేసును సుమోటుగా స్వీకరించింది అయితే ఇప్పటికే కోల్కతా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా అక్కడ ఆందోళన మాత్రం తగ్గట్లేదు అక్కడ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి వెంటనే న్యాయం జరగాలని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన పరిస్థితిని మనం చూస్తూ వచ్చాం ఈ వ్యాప్తం అంటే ఈ ఈ ఘటన కాస్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది నిన్న అన్ని హాస్పిటల్కి సంబంధించి అంటే డాక్టర్లందరూ బైకాయించి అక్కడ వెంటనే న్యాయం చేయాలి ఆ ఘటనకు సంబంధించి అంటే కూడా చెప్తూ చెప్తవచ్చును అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది దీనికి సంబంధించి ఈ కేసును సుమోటగా స్వీకరించింది సుమోటోగా స్వీకరించి కొన్ని కీలక వ్యాఖ్యలను కూడా చేసింది సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని జూనియర్ వైద్యాలపై జరిగినటువంటి అత్యాచార ఘటనకు సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది ప్రధాన న్యాయమూర్తి జస్టిట్ డివై చంద్రచూడ్ న్యాయమూర్తులు జస్టిస్ బేబీ పార్థివాల జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ నెల ఇరవైన అత్యాచార కేసును విచారించనుంది ఈ నెల తొమ్మిదిన కోల్కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాలలో ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటగా స్వీకరించింది ప్రాధాన్యం సంతరించుకుంది మరోపక్క కోల్కతా అత్యాచార ఘటనపై ఆదివారం కూడా పలు రాష్ట్రాల్లో వైద్యులు ఆందోళనలు కొనసాగించడంతో శాంతి భద్రతలపై పరిస్థితిని ప్రతి రెండు గంటలకు తమకు నివేది నివేదించాలని చెప్పేసి కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి నివేదికలను ఫ్యాక్స్ లేదా ఈమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా ఢిల్లీలోని కేంద్ర ఆరోగ్య శాఖకు పంపాలని చెప్పేసి కోరింది అయితే ఈ ఘటనకు సంబంధించి ఏంటంటే చాలా అమానుష ఘటన ఖచ్చితంగా అత్యాచారాలకు సంబంధించి ఎన్ని జరుగుతున్నప్పటికీ కూడా కొన్ని కొన్ని ఎక్కువగా హైలైట్ అవుతుంటాయి గతంలో ఏదైతే నిర్భయ ఘటన కానివ్వండి హైదరాబాద్కు సంబంధించి దిశ ఘటన కానివ్వండి ప్రస్తుతం ఉన్నటువంటి కోల్కతా డాక్టర్ ఇన్సిడెంట్ కానివ్వండి దీన్ని చాలా దారుణంగా చేశారు అంటే చేసింది ఒక వ్యక్తి అని చెప్పేసి ప్రస్తుతానికి బయటకు వచ్చినప్పటికీ కూడా దీని వెనక ఇంకా చాలా మంది ఉంది దీని వెనక ఉన్నది ఒక వ్యక్తి అయితే కాదు ఇది ఒక గ్యాంగ్ రేప్గా జరిగిందని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు డాక్టర్లో ఆమె బాడీకి మార్టం చేసిన తరువాత కొన్ని విస్తుగొలిపే నిజాలన్నీ బయటకు వచ్చేసాయి ఆమె రెండు తొడల్లో చీల్చివేసిన పరిస్థితిని మనం చూసాము ఆమె శరీరంలో అంటే ఆమె కడుపులో దాదాపు నూట యాభైకి మిల్లీగ్రాములకు పైగా వీర్యాన్ని కూడా చూసినటువంటి పరిస్థితి అంటే ఒక వ్యక్తి చేస్తే ఇంత పెద్ద ఎఫెక్ట్ ఉండదు ఖచ్చితంగా ఇది అత్యాచారం జరిగింది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేశారనేది ప్రధాన వాదన అయితే దానికి సంబంధించి కూడా ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సి ఉంది జరుగుతూ ఉంది అయితే వెంటనే ఈ ఈ ఈ కుట్రకు ఈ కుట్రకు జరిగినటువంటి పరిస్థితి ఈ ఎవరైతే చేశారో ఆ వ్యక్తి బహిర్గంగా బయటకు వచ్చేసి ప్రభుత్వాలని కోర్టులని పోలీసులను కూడా సవాల్ చేసే పరిస్థితి కనపడుతుంది మీరు చంపేస్తే చంపేసుకోండి నన్ను అంతేకాని ఇలా చుట్టూ తిప్పేసి నా మీద ఒక ప్రాపకుండా చేయాల్సిన అవసరం లేదంటూ కూడా ఒక చాలా నిష్పక్ష అంటే చాలా చండాలంగా మాట్లాడుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం ఇంత జరుగుతున్నప్పటికీ కూడా కోర్టులు కానివ్వండి పోలీసులు కానివ్వండి ఎందుకు ఇంత డిలే చేస్తున్నారని చెప్పేసి డాక్టర్లందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జరిగినటువంటి సంఘటన మీకు అల్లెదురు కనబడుతుంది నష్టపోయిన బాధితురాలు అక్కడ కనిపిస్తూ ఉంది వాళ్ళ కుటుంబం వేడుస్తూ ఉంది ఇలాంటి ఘటనకు సంబంధించి అంటే అంత పెద్ద హాస్పిటల్లో ఒక ప్రభుత్వ హాస్పిటల్లో వందలాది మంది డాక్టర్లు వేల మంది పేషెంట్లు ఉండేటువంటి ఒక ప్రాంతంలోనే ఒక మహిళకు ఒక మహిళకు భద్రత లేకపోతే ఇంకా పరిస్థితి ఏంటి అనేది వీళ్ళందరూ ప్రశ్నిస్తుంది ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నిస్తూ ఉన్నారు దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి విచారణ వేగవంతం చేస్తున్నామని చెప్పేసి కోల్కతా ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా దీని మీద కూడా సుప్రీంకోర్టు కూడా సీరియస్గా తీసుకుంది కోల్కతా ప్రభుత్వం మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది దీనికి ఎందుకని ఇంత విచారణకు ఇంత టైం ఎందుకు పడుతుందని చెప్పేసి కూడా సీరియస్ అయింది దీని మీద దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో డాక్టర్లందరూ ఆగ్రహాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటన జరగకుండా ప్రతి రెండు గంటలకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని ఫ్యాక్స్ ద్వారానో మెయిల్ ద్వారానో కేంద్ర ఆరోగ్య శాఖ అందించాలని చెప్పేసి కూడా అన్ని రాష్ట్రాలకు ఒక అలర్ట్ అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అయితే ఈ నేపథ్యంలో ఈ ఇన్సిడెంట్ని సుమోటగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీసుకోవడంలో ఒక నిర్ణయం వచ్చేటువంటి అవకాశం ఉంది ఎలాంటి శిక్ష విధిస్తారు ఈ నిందితుడికి సంబంధించి అనేది మాత్రము ఒక సస్పెన్స్గా ఉంది ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలని చెప్పేసి అందరూ డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి ఎలాంటి పరిణామాలు ఉంటాయి శిక్ష ఏ శిక్ష వేస్తే ఎలా ఉంటుందనేది కూడా దీని మీద ఒక విచారణ అయితే చేయబోతున్నారు కానీ సుప్రీంకోర్టు వరకు ఇది వెళ్ళడం అనేది ఒక మంచి ఇష్యూగా మనం చెప్పొచ్చు సుప్రీంకోర్టులో త్వరగా అంటే రేపే దీనిపైన విచారణ కూడా జరగనుంది ఒక త్రిసభ్య ధర్మాసనం అంటే జస్టిస్ మనోజ్ కానివ్వండి బేబీ పార్థివాల కానివ్వండి అలాగే ప్రధాన జస్టిస్ ఎవరైతే ఉన్నారో చంద్రచూడ్డు కానివ్వండి వీళ్ళ ముగ్గురులోని ఒక వీళ్ళ ముగ్గురు ఈ కేసుకు సంబంధించి విచారించడం దీనిపైన మాత్రం ఒక సీరియస్ యాక్షన్ అయితే తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది కానీ ఉరిశిక్ష వేస్తారా లేదంటే జీవిత ఖైదు వేస్తారా అనేది చూడాల్సి ఉంది ఇలాంటి సంఘటనలు రిపీట్ అవ్వకుండా ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యాంగానికి సంబంధించి కానివ్వండి లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలకు సంబంధించి కానివ్వండి ఆ రాష్ట్రాలకు సంబంధించి ఉన్నటువంటి ఏవైతే లిమిటేషన్స్ ఉన్నాయో ఏవైతే పోలీస్ శాఖకు సంబంధించిన చట్టాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా సవరణ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది రీసెంట్గా ఒక ఇష్యూని మనం రీసెంట్గా నేను నచ్చినటువంటి ఈ యొక్క న్యూస్ని చూసాం ప్రపంచంలోనే అత్యంత అత్యంత సేఫెస్ట్ దేశంగా సౌదీ ఉంది భారతదేశం అట్టడుగు స్థానంలో ఉంది అంటే ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో చూడండి ఎందుకు అక్కడ ప్రభుత్వాలకి లేదంటే అంత అప్డేట్ అయినటువంటి సిటీ దేశాల్లో అమెరికా లాంటి దేశాల్లో కెనడా లాంటి దేశాల్లో ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఎందుకు ఇలాంటి ఘటనలు చాలా తక్కువ జరుగుతున్నాయి భారతదేశంలోనే ఎందుకు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో చట్టాలు అంత వీక్గా ఉన్నాయా లేదంటే భారతదేశ వ్యవస్థ అంత తక్కువగా ఉందా ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది మహిళలకు భద్రత ఎందుకు కల్పించట్లేకపోతున్నారు ఇలాంటి తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి కొన్ని కొన్ని అంటే ఇమీడియట్గా యాక్షన్ పడేటువంటి పరిస్థితి ఎందుకు ఉండట్లేదు ఒక తప్పు జరిగితే విత్ ఇన్ ఒక ఫోర్టీన్ డేస్లోనే ఒక ట్వంటీ ఫైవ్ డేస్లో లేదంటే ట్వంటీ వన్ డేస్లోనో విచారణ జరిపించి వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఎందుకు భారతదేశంలో లేకుండా పోతుంది అనేది ఒక ప్రధాన సమస్య దీనిపైన ఇప్పటికైనా ముఖ్యంగా ఇలాంటి ఘటనలకు సంబంధించి మహిళల సెక్యూరిటీకి సంబంధించి మహిళల ఘటనలకు సంబంధించి ఖచ్చితంగా ఒక యాక్షన్ ప్లాన్ అయితే తీసుకోవాలి చట్టాలను కూడా కొంచెం మార్చాల్సిన పరిస్థితి ఉంటుంది న్యాయశాఖ కూడా దీనికి సంబంధించి అడుగులు వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అయితే ఈ ఘటనకు సంబంధించి వెంటనే ఒక నిర్ణయం తీసుకుని నిందితుడికి ఎలాంటి శిక్ష వేసినా అది కఠినంగా ఉండాలి నెక్స్ట్ ఎవరన్నా ఇలాంటి తప్పు చేయాలంటే ఈ శిక్ష వాళ్ళకి గుర్తు రావాలనే విధంగా ఉండాలని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటున్నారు డాక్టర్లు కోరుకుంటున్నారు బాధితురాలకి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు మరి దీనిపైన సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఈ విచారణ జరిగిన తర్వాత వాళ్ళు ఎలాంటి రిపోర్టు వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మాత్రం చూడాల్సి ఉంది